సిరిసిల్లలో ఐదోసారి నామినేషన్ దాఖలు చేసిన మంత్రి కేఆర్ తనకు రాజకీయంగా జన్మనిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన సిరిసిల్ల ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రి కే తారక రామారావు గురువారం రోజున తన నామినేషన్ పత్రాలను అట్టహాసంగా సమర్పించారు. శాసనసభ్యుడిగా ఎన్నికైన రోజు నుండి 15 సంవత్సరాలుగా అవినీతి రహిత వ్యక్తిగా ప్రజల బ్రతుకులను మార్చడానికి తనవంతుగా కృషి చేస్తున్నానని గౌరవప్రదమైన భారీ మెజారిటీతో గెలిపిస్తారని కేటీఆర్ ఆకాంక్షించారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణంలో గులాబీ శ్రేణులు తరలిరాగా భారీ ర్యాలీ నిర్వహించారు. అది ముమ్మాటికి సిరిసిల్ల ప్రజలు పెట్టిన ఆశీర్వాదం, సిరిసిల్ల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం మాట మేమెటికి మర్చిపోతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సిరిసిల్ల ఎమ్మెల్యేగానే చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా, సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. గత 15 సంవత్సరాలుగా 4 సార్లు సిరిసిల్ల నుంచి మరి సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఒక ప్రజాప్రతినిధిగా శక్తి వంచన లేకుండా నా శాయశక్తుల ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని మేలవించి కులము మతము అనే తేడా లేకుండా మా నియోజకవర్గంలోని ప్రతి అన్నను తమ్ముడిని, ప్రతి అక్కను చెల్లిని ఒక కుటుంబ సభ్యుడిగా భావించి మరి 15 సంవత్సరాలు నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా, ప్రణాళికబద్ధంగా ఒక శాసనసభ్యుడిగా సిరిసిల్ల ప్రజలు తలెత్తుకునే విధంగా, సిరిసిల్ల ప్రజలు గర్వపడే విధంగా పనిచేసిన తప్ప ఎక్కడ వాళ్ళకు తలవంపులు తెచ్చే పని మాత్రం చేయలేదు. ఇవాళ ఏం జరిగింది 15 ఏళ్లలో నాకు 4 సార్లు ఓటేస్తే అంటే సిరిసిల్ల సోదరుల ముందు, సోదరిమణుల ముందే ఒక ముఖ చిత్రం స్పష్టంగా కనబడుతున్నది. ఎట్లుండే సిరిసిల్ల, ఎట్లయింది సిరిసిల్ల అని